జన్వాడ ఫామ్ హౌస్ లో పార్టీ వ్యవహారం రాజకీయ వేడిని రగిల్చింది. ఈ పార్టీలో భారీగా విదేశీ మద్యం లభ్యం అవ్వడంపై అనుమానాలు కలుగుతున్నాయి. రాజ్ పాకాల ఇంట్లో భారీగా విదేశీ మద్యాన్ని సీజ్ చేసినట్లు సివిల్ ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. అయితే ఇప్పుడు రాజ్ పాకాల ఎక్కడ ఉన్నా ప్రశ్న తలెత్తుతోంది. ఈ కేసులో A1 గా కార్తిక్ ను, A2 గా రాజ్ పాకాల పేర్లను నమోదు చేశారు. ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి లిక్కర్ తెచ్చినట్లు భావిస్తున్నారు. ఈ కేసులో విజయ్ మద్దూరిని అరెస్టు చేసిన పోలీసులు రాజ్ పాకాల మాత్రం పరారీలో ఉన్నట్లు చెబుతుండడం అనుమానాలు కలిగిస్తోంది. రైట్, ఈ అంశానికి సంబంధించిన మరింత డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, జన్వాడ ఫామ్ హౌస్ రాజ్ పాకాల పేరు పైన రిజిస్ట్రేషన్ అయి ఉండము, అతని నేతృత్వంలోనే ఈ పార్టీ నిర్వహించారనే దానిపై కూడా పోలీసులు ఫైనల్ గా వివరాలన్నీ కూడా బయటికి దించారు. ఈ రైడ్స్ ముగిసిన తర్వాత రాజ్ పాకాల ఎక్కడనే దానిపై కూడా పోలీసులు తీవ్రంగా సర్చ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా తన అందుబాటులోకి రాకపోవడము, తను ఆచూకీ దొరకకపోవడంపై మాత్రం ఇక్కడ తలదాచుకున్నాడు. ఇతని పైన కేసు నమోదు అవుతుందని ఒక విషయం తెలుసుకొని అనే దానిపై కూడా విమర్శలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఈ ఫామ్ హౌస్ లో ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకూడదని అతను తెలిసినప్పటికీ ఇంకా అతను BRS పార్టీ అధికారంలో ఉన్నటువంటి విధంగానే వ్యవహరిస్తా ఉన్నాడు. పోలీసులు అక్కడ రైడ్ చేసినప్పుడు తను KTR బావమర్దిని తమ ఈ విల్లా పైనే, తమ ఫామ్ హౌస్ పైనే మీరు ఎలా సోదాలు నిర్వహిస్తారంటూ కూడా పోలీసుల పైన తిరగబడేటువంటి ప్రయత్నం చేసినట్టుగా సమాచారం అందుతుంది. అప్పటికే అందరికీ మెడికల్ టెస్టులు నిర్వహిస్తా ఉండగా అక్కడ నుంచి రాజ్ పాకాల పరారైపోయి అక్కడి నుంచి కూడా ఇంటికి చేరుకొని ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళినట్టు కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్, అతని పైన ఎక్సైజ్ యాక్ట్ ప్రకారంగా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో 2 నిందితులను చేర్చినటువంటి పోలీసులు మిగతా ఎవరెవరు ఈ డ్రగ్స్ కేసు కి ఇన్వాల్వ్ ఉన్నారు, ఇల్లీగల్ గా ఈ ఫారెన్ లిక్కర్ ని ఇక్కడ సరఫరా చేశారు, సరఫరా చేసినటువంటి వ్యక్తులు అనుమతి లేకుండా ఈ పార్టీలలో పార్టిసిపేట్ అయినటువంటి వ్యక్తులు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు. రాజ్ పాకాల దొరికి పోలీసులకు విచారణ సహకరిస్తే మాత్రం అనేక వాస్తవాలు దీంట్లోకి వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎన్ని రోజుల నుంచి ఈ పార్టీ సాగిస్తా ఉన్నారు, ఈ లిక్కర్ ఎలా పోలీసుల కంటపడకుండా ఇక్కడికి తీసుకొస్తా ఉన్నారు, ఈ క్యాసినో సెటప్ ని ఎప్పటి నుంచి రన్ చేస్తూ ఉన్నారు అనే దానిపై కూడా అతన్ని అదుపులోకి తీసుకుని అతను విచారిస్తే చాలా రోజులు ఈ ఇల్లీగల్ గా జరిగినటువంటి ఫామ్ హౌస్ ఎపిసోడ్ అంతా కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సార్ రవితేజ్, అంటే ఇప్పటికే రాజ్ పాకాల ఇంట్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ సోదాలు చేసింది కదా, ఎటువంటి ఆధారాలు లభించాయి? అక్కడికి చేరుకొని ఉదయం నుంచి ఈ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి ఈ విల్లాస్ పైన పోలీసులు సోదాలు నిర్వహించారు. వీళ్ళందరూ కూడా ఇంటికి తాళం వేసి ఉండడంతో కూడా ఇక్కడ కూడా పోలీసులకు ఇప్పటివరకు ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. వీళ్ళంతా కూడా రావాలి, ఇళ్లలో సోదాలు నిర్వహిస్తే ఇంట్లో తప్పనిసరిగా వీళ్ళంతా కూడా ఎక్సైజ్ నిషేధం ఏదైతే ఇల్లీగల్ గా సాగుతున్నటువంటి ఫారెన్ లిక్కర్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది, డ్రగ్స్ మూలాలు కూడా దొరికేటువంటి అవకాశం ఉంటుంది, ఈ గేమింగ్ యాక్ట్ కి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా దొరికేటువంటి ఛాన్స్ ఉంది. అందుకే వీళ్ళు తాళాలు వేసుకొని పోలీసులు రైట్స్ కి సహకరించకుండా ఎక్కడి నుంచి వెళ్లిపోయారనే అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరినీ పిలిపించి పోలీసుల సమక్షంలో ఇంటి డోర్లను ఓపెన్ చేసి పోలీసులు తనిఖీలు చేస్తే మాత్రం పెద్ద మొత్తంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ కి చెందినటువంటి మెటీరియల్ అంతా కూడా ఎక్కువ మొత్తంలో దొరికేటువంటి అవకాశం ఉందనేది మాత్రం పోలీసులు భావిస్తా ఉన్నారు. కొద్దిసేపు చూసిన తర్వాత ఇంటికి నోటీసులు అందించి కొంత టైం ఇచ్చి వాళ్ళు ఈ లోపు రాకపోతే మాత్రం ఇంకో నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్స్ ఇస్తుంది.